ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. ప్రజల నుండి అనేక సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, కౌన్సిలర్ కాగితాల ప్రకాష్, న్యాయవాది మాఘం మురళి పాల్గొన్నారు. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం జరుగుతున్న కమిషనర్ ఛాంబర్కు వచ్చారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆన్లైన్ సర్వర్ క్లోజ్ చేసిన తర్వాత అర్జీలు తీసుకుని ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న సిబ్బంది నాయకులు చైర్మన్ను సర్ది చెప్పి బయటికి పంపారు. పనులు చేసుకోవచ్చు, తప్పు లేదు. ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు, అధికారుల చేత మీరు ఎలా పనిచేయించిపోతున్నారు? ఎందుకంటే ఈ 4.5 సంవత్సర కాలంలో మరి ఎమ్మెల్యే ఇక్కడ తన స్వలాభం అనుకోండి, ఇంకోటి అనుకోండి, తనకు కావాల్సిన వాళ్ళకి కొంతమందికి పనులు చేశారు. ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు కొంతమంది చాలామందికి ఒక వ్యక్తిగత కక్షతో చాలామందికి, ఎస్పెషలీ తెలుగుదేశం అభిమానులకి, తెలుగుదేశం నాయకులకి ఎమ్మెల్యే పనులు చేయలేదు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా ఇక్కడ ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో, పెన్షన్స్ తీసుకునే వాళ్ళు కానీ, అంటే పెన్షన్స్ రాక కావాలని కోరుకునే వాళ్ళకి, మరి ఇళ్ళు ఏదైనా గృహ నిర్మాణం అలాంటిది కావాలని ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా అది కల్పించాలని చెప్పి ఈరోజు ఇక్కడ గ్రీవెన్స్కి వచ్చినటువంటి వినతులన్నీ కూడా మేము ఇప్పుడు వచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా తీసుకున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ ఈరోజు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, మరి మనం ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక హామీ తీసుకొని వాళ్ళకందరూ కూడా ఈ పెన్షన్స్ రాని వాళ్ళందరూ కూడా పెన్షన్లు, ఇల్లు లేనటువంటి వాళ్ళకందరూ కూడా గృహ నిర్మాణం కూడా రావాల్సి ఖచ్చితంగా, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా చేస్తాం. అధికారి మీ పట్ల ప్రస్తుతం ఉన్నటువంటి అధికారి గతంలో పనిచేస్తున్న నూతన అధికారులు వచ్చారు, ఎలా మీకు స్పందన జరుగుతుంది? అదే ఇంకా ఇప్పుడే కదా అంతా అధికారులు కానీ మేము కానీ దీనికి కొత్త కొత్తగానే ఉంది. అయినప్పటికీ కొత్త అయితేనేమి పాత అయితేనేమి ప్రజలు పనిచేయాలి కాబట్టి మనము ప్రభుత్వంలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ చీరాల్లో అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందినటువంటి ప్రజలందరికీ కూడా మా వంతు ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఎవరెవరికి రాలేదు వాళ్ళందరికీ ఈ 4-5 రోజుల్లో అందరికి అందించడానికి మేము కృషి చేస్తున్నాం, చేస్తాం.